మార్కెట్ల ప్రస్థానంపై మరిన్ని వివరాలు అందించేందుకు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ మధుకర్ రెడ్డి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మధుకర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. ఆర్బీఐ కొత్త గవర్నర్ నియామకానికి మార్కెట్ వర్గాలు పాజిటివ్ గా స్పందించడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండడంతో దేశీ సూచీలు భారీగా లాభపడ్డాయి. ఓవరాల్ గా నిన్నటి మార్కెట్ల ప్రస్థానంపై మీ అనాలిసిస్ ఏంటి? అంటే మనకు ఏవైతే పోల్ రిజల్ట్స్ వచ్చాయో, 5 స్టేట్ పోల్ రిజల్ట్స్, అవి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కు అనుగుణంగానే ఉన్నాయి. అందువల్ల వాటిని నెగిటివ్ గా తీసుకోలేదు మార్కెట్. ఎందుకంటే మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఆ బీజేపీ మరీ అంత ఘోర పరాజయమే పాల్గాలేదు. ఆ మార్జినల్ లాస్ ఎలాగో ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి, సో అది పాజిటివ్ గా తీసుకుంది. మార్కెట్ ని మనం మొన్న నుంచి కూడా రికవరీ చూస్తా ఉన్నాము. ఇంకా ఉర్జిత్ పటేల్ రిజైన్ వచ్చేసి, ఉర్జిత్ పటేల్ వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నర్స్, మనకున్న గవర్నర్లో చాలా మంచి గవర్నర్ ఆయన. ఆయన సడన్ గా వెళ్ళిపోవడం ఒక బ్యాడ్ న్యూస్ అయినా సరే ఇమీడియట్ గా గవర్నమెంట్ షార్ప్ గా రియాక్ట్ అయ్యి శక్తికాంత్ దాస్ అపాయింట్ చేసింది. శక్తికాంత్ దాస్ ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తాడు, డిమానిటైజేషన్ అప్పుడు కీ రోల్ ప్లే చేశాడు. సో ఆయన అనుభవం అవన్నీ బాగున్నాయి కాబట్టి మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుందండి. ఆ పరిణామం మనం చూస్తున్నాం. ప్లస్ ఇంకొక పాయింట్ మనకు కలిసి వచ్చింది ఏంటంటే, గ్లోబల్ క్యూస్ నెగిటివ్ గా లేకపోవడమే మనకు కలిసి వచ్చింది. అది ఒకవేళ నెగిటివ్ ఉండి ఉంటే ఈ పాజిటివ్ న్యూస్ అందులో కలిసి నలిపై అయిపోయేది అన్నమాట. సో ఇవన్నీ పరిణామాల వల్ల మనం ఒక బుల్లిష్ ర్యాలీ చూస్తున్నాం. ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఎన్నికల ఫలితాల కారణంగా తాత్కాలికంగా నిలిపేసిన కొనుగోళ్లను ఇన్వెస్టర్లు మళ్లీ మొదలు పెట్టిన నేపథ్యంలో స్టాక్ సూచీలు దూసుకుపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంటాయని భావిస్తున్నారు? డెఫినెట్ గా మార్కెట్ పాజిటివ్ ట్రెండ్స్ ఉంటాయండి. ఈ రోజే కాకుండా ఇప్పుడు వచ్చే జనవరిలో రిజల్ట్ సీజన్ ఉంటుంది, మేబీ సెకండ్ వీక్ ఆన్వర్డ్స్ రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మనం అతి తొందరలోనే మళ్ళీ 11,000 మార్క్ క్రాస్ చేసి ఇంకా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 2.33% తగ్గగా పారిశ్రామిక ఉత్పత్తి సూచి అక్టోబర్ నెలలో 8.1% వృద్ధిని సాధించింది. మరి తాజా గణాంకాల ప్రభావం మార్కెట్లపై ఏ మేరకు ఉందంటారు? డెఫినెట్ గణాంకాల ప్రభావం ఉంటది, కాకపోతే కొద్దిగా తగ్గు హెచ్చు తగ్గులు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. వాటిని అంతా పట్టించుకోకపోవచ్చు. మనకు వేరే పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా డిఐఐస్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి విపరీతమైన బయింగ్ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా బుల్లిష్ ర్యాలీ కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ బుల్లిష్ ర్యాలీని ఏదన్నా దెబ్బతీస్తుంది అంటే అది గ్లోబల్ క్యూస్ మాత్రమే. ఒకవేళ యుఎస్ మార్కెట్ లో ఒక భారీ కరెక్షన్ ఏదన్నా వస్తే, అంటే వస్తున్న అవకాశాలు అయితే అంతకేం కనబడట్లేదు, బట్ ఒక వార్తలు అయితే చక్కలు కొడతా ఉంది యుఎస్ మార్కెట్ కరెక్ట్ అవుతాయని. ఒకవేళ అదే నిజమై వాళ్ళు భారీగా కరెక్ట్ అవుతే మన మార్కెట్ ఏమైనా దెబ్బతీస్తుంది, కానీ అదర్వైజ్ మన మార్కెట్లు పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం. ఈ నెల 19న వెల్లడి కానున్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పరపతి విధాన నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లను పాజిటివ్ బటన నడిపించే అవకాశాలు ఉన్నాయంటారా? ఆ పరపతి విధానం గురించి ఎవ్రీ టైం వెయిట్ చేయడం, మార్కెట్ చూడడం, తర్వాత దాన్ని పట్టించుకోవడం జరుగుతూ ఉంది. అంత పెద్ద అంటే ఒకవేళ భారీ అనౌన్స్మెంట్ ఏదన్నా ఉంటే తప్ప, అదర్వైజ్ అది ఒక నాన్ ఈవెంట్ కిందనే తీసుకుంటాయి అంటే మార్కెట్ దాన్ని పెద్దగా ఏం పట్టించుకోకపోవచ్చు. అయితే రూపాయి మారకపు విలువ మరోమారు పతన బాట పట్టగా విలువైన లోహం పసిడి సైతం స్వల్ప నష్టాల్లో సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఫారెక్స్ బులియన్ మార్కెట్ల ప్రస్థానంపై మీ అంచనాలు ఏంటి? ఫారెక్స్ అయితే ఇప్పుడు కొంచెం రూపీ స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ కావడము. ఆల్మోస్ట్ మనకు ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచి ఇప్పటికి తీసుకుంటే ఒక 30% క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం చూసాము. దానివల్ల కొంచెం డాలర్ వీక్ అయి మన రూపీ స్ట్రాంగ్ అవడం మనం గమనించాము. అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే కొద్ది పైసల తేడాతో పెరుగుతాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇంకా గోల్డ్ అంటారా, అది నేను ఈరోజు ట్రాక్ చేయలేదు, బట్ గోల్డ్ రేట్ కూడా ఈ వీటి మార్కెట్ల మీద అయితే పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మధుకర్ రెడ్డి గారు చివరిగా చెప్పండి, డే ట్రేడర్స్ అదే విధంగా పొజిషనల్ ట్రేడర్స్ కు మీరు ఇచ్చే రికమెండేషన్స్ ఏంటి? నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మార్కెట్ కరెక్ట్ అవుతుందన్న భ్రమలో ఉండకూడదు. డెఫినెట్ గా బుల్లిష్ ట్రెండే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి షార్ట్ పొజిషన్లు తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు ట్రైలింగ్ స్టాప్ లాస్ తో కంటిన్యూ చేయాలి. ఇంకా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ మనం ఎన్ని రోజులు ఎలక్షన్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయమని అడిగాము. ఒకవేళ భారీ కరెక్షన్ ఏమైనా వస్తుందని, అలాంటి అవకాశాలు లేదు కాబట్టి మంచి స్టాక్స్, మంచి బ్యాంకింగ్ షేర్స్, ఆటోమొబైల్ షేర్స్, ఎఫ్ఎంసీజీ షేర్స్ వీటి ఇప్పుడు మంచి రేట్లో ఉన్నాయి. వాటితో ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి ఇది అనువైన సమయం. రైట్, థ్యాంక్ యూ మధుకర్ రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. రాజ్ న్యూస్ బిజినెస్ తరపున మీకు మా ధన్యవాదాలు.